మాట ఇచ్చారంటే మా ముందుకు పోవడమే జగన్ అన్న గారి నాయకత్వం అని. స్టార్టింగ్ జగన్ గారి నాయకత్వం రాగానే ముందు మేము వైఎస్ఆర్ మధ్యలో చేరాము. చేరిన తర్వాత మాట కొంతమంది నాయకులు మాత్రం విలీనం అవ్వదు, ఏమి అవ్వదు, మీరు ఊరికనే మారుతున్నారు, విలీనం అవ్వదని చెప్తే మేము మాట చెప్పాం వాళ్ళకి. మీరు మా ఎన్ని మాట్లాడినా చెప్పింది కంపల్సరీ చేస్తారు, చెప్పిందే చెప్తారు, చెప్పిందే చేస్తారు అని చెప్పడం ముందు వరకు అని నేను వచ్చిన వెంటనే ఈ ఫోటో కూడా పెట్టుకున్నావు ఇంట్లో. జగన్ గారు ఇంట్లో ఫోటో పెట్టాను. అప్పుడు కూడా 10 మంది నన్ను అడిగారు, కార్మికులు చాలామందికి చెప్పాను కంపల్సరీ అయ్యిద్ది, విలీనం అయ్యిద్ది, విలీనం అవ్వడం కంపల్సరీ అవుద్ది, మాట మీద నా మాట నమ్మండి, జగన్ గారి మాట ఎలాగ చెప్తారు, చెప్పిన మాట చేస్తారు కాబట్టి కంపల్సరీ ఏ పని చెప్పినా కంపల్సరీ తండ్రి బాటలోనే మనకు కూడా జగన్ గారు వెళ్తారని మనకు తెలిసింది. తెలిసిన విషయం ఏంటంటే అప్పుడు అతను కొంత మనకు సహాయం చేసి పూర్తి సహకారం అనేది జగన్ గారి ద్వారా మనం తీసుకుంటున్నాం, తీసుకుంటాం, ముందు ముందు కూడా తీసుకుంటాం. మరి 15 సంవత్సరాలు 20 సంవత్సరాల వరకు ఆయన సీఎం గారు ఉంటారు, ఆయనకు తోడుగా కార్మికులందరూ ఉంటారని కోరుకుంటున్నాను. అసలు ఫ్యామిలీ మెంబర్స్ స్టార్టింగ్ అసలు ప్రభుత్వం రాగానే మేము ఏం చెప్పామంటే కంపల్సరీ మాది విలీనం అయ్యింది ఇదే మాట అనమాట స్టార్టింగ్. మొత్తం మా 30-40 కుటుంబాలందరికీ ఇదే చెప్తూ ఉన్నాం మొదటి నుంచి, ఇదే మాట ఇప్పుడు కూడా ఇదే మాట ప్రతి కుటుంబానికి చెప్ప, మా సొంత కుటుంబం 10 మందికి చెప్పడం కూడా ఇది ముందు అసలు ఎలక్షన్ అవ్వకముందే చెప్పేశాం కంపల్సరీ ఆయన వస్తాడు ఓటేయండి మీరు అందరూ కూడా. ఎవరు ఎన్ని మాటలు చెప్పినా నేను చెప్పింది కన్ఫర్మ్ అయ్యిద్ది, ఓటేస్తే మన కంపల్సరీ విలీనం అనేది ఇప్పుడు కాదు తర్వాత మరి మీరు చెప్పి ఇప్పుడు మాట అందరు కానీ అయినా మాలో చాలా వరకు టీడీపీ చేద్దామని కూడా నేను చెప్పి మీ కంపల్సరీ విలీనం చేస్తాడు కంపల్సరీ 100% అని చెప్పి మేము ఇప్పుడు చెప్పి జరిగిన తర్వాత నిన్న ఈ అసెంబ్లీ సమావేశంలో బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత చాలామంది కంగ్రాచులేషన్ చెప్పారు, చాలామందికి స్టేటస్లు పెట్టేసుకున్నాం, ఫేస్బుక్లో స్టేటస్లో పెట్టుకున్నాం, అందరూ కూడా మంచి రెస్పాన్సిబిలిటీగా కార్మికులు అందరూ కూడా సంబరాలు చేస్తున్నాం. కొద్దిసేపట్లో కూడా మేము ఇక్కడ ఈ డిపోలో కూడా సంబరాలు చేస్తున్నాం, బాణ సంచులు కలుస్తున్నాం, స్వీట్లు పంచుతున్నాం, టపాకాసులు కలుస్తున్నాం. డేరింగ్ అండ్ డాషింగ్ అండ్ డైనమిక్ లీడర్ అండి జగన్ గారు. ఇంకెప్పుడు రారు, ముందు ముందు కూడా ఉండదు కూడా. ఇంత డేరింగ్ అండ్ డాషింగ్ అనే వ్యక్తి మనకు ముందు ముందుగా చూడలేము అసలు. వెరీ వెరీ హ్యాపీ, వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. సీఎం గారు జగన్ గారు ఉండడం మాకు చాలా హ్యాపీగా ఉంది, ఆనందంగా ఉంది. ప్రతి కార్మికుడు 52,000 మంది కార్మికులు కూడా కొంతమంది ఏదో చెప్పినా కూడా నీ 100% మాత్రం అందరు కార్మికులు కూడా హ్యాపీగా ఉన్నారు. నేను ఆర్టీసీలో 1988 రెగ్యులర్ అయ్యాను, ఇప్పటికి 31 సంవత్సరంలో కూడా ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం అవుద్దని కళ్ళలో కూడా ఊహించలేదు. అసలు దరిదాపులు కూడా వస్తామని కూడా మేము ఎప్పుడు ఊహించలేదు. కానీ మన గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ గొప్ప నిర్ణయం మా 52,000 కుటుంబాల్లో కూడా ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. ఆయన్ని జీవితాంతం మేము మరవలేని స్థితిలో ఆయన మా హృదయాల్లో ప్రతిష్ఠించుకున్నాం. అదేవిధంగా ఇదొక్కటే కాకుండా గవర్నమెంట్లో విలీనం అనేది ఎంత సంతోషాన్ని ఇచ్చింది. అదేవిధంగా గవర్నమెంట్ పెన్షన్ కూడా ప్రభుత్వ ఉద్యోగులతో పాటు వాళ్ళకి 2004 ముందు ఏదైతే పెన్షన్ స్కీమ్ ఉందో అదే పెన్షన్ స్కీమ్ని కూడా మాకు కూడా అమలుపరిచి ఇంకా మా కుటుంబాల్లో సంతోషాన్ని నింపాలని గవర్నమెంట్లో విలీనం చేయటం అంటే ప్రస్తుతం ఉన్న ఆర్టీసీకి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఆ కార్మికులకి ఆ పెన్షన్ పొందితేనే వీళ్ళు ఎక్కువగా సంతోషపడటానికి, వాళ్ళ తర్వాత రిటైర్ అయిపోయిన తర్వాత వాళ్ళ జీవితాలు కూడా సంతోషంగా ఉండటానికి, జీవితం అంతా ఆయనకి రుణపడి ఉండటానికి అది కారణమైంది. కాబట్టి 2004 ముందు పెన్షన్ జీపీఎస్ ఆ పెన్షన్ వర్తింపజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ క్రిస్మస్ సంక్రాంతి ఈ శుభాకాంక్షల్ని గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు వారి కుటుంబాలు వారు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ఎన్ని సంవత్సరాలైనా కానీ ఆయనకి మేము ఎప్పుడు రుణపడి ఉంటామని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.